వచ్చే నెల 2వ తేదీ నుండి ఖమ్మం నగరంలో ప్లాస్టిక్ పై నిషేధం విధించనున్నట్లు మేయర్ పాపలాల్ పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత నగరంగా ఖమ్మంను తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా నగరపాలక కార్యాలయంలో వ్యాపారస్తులతో సదస్సు నిర్వహించారు. ప్లాస్టిక్ వస్తువులను పూర్తి స్థాయిలో వాడకం బంద్ చేయాలని సూచించారు. పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ కొనుగోలు వినియోగం తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్, కడవెండి వేణుగోపాల్, పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు. వచ్చే నెల 2వ తేదీ నుండి ఖమ్మం నగరంలో ప్లాస్టిక్ పై నిషేధం విధించనున్నట్లు మేయర్ పాపలాల్ పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత నగరంగా ఖమ్మంను తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా నగరపాలక కార్యాలయంలో వ్యాపారస్తులతో సదస్సు నిర్వహించారు. ప్లాస్టిక్ వస్తువులను పూర్తి స్థాయిలో వాడకం బంద్ చేయాలని సూచించారు. పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ కొనుగోలు వినియోగం తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్, కడవెండి వేణుగోపాల్, పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఎవరు రిక్షా కలెక్ట్ చేసుకొని వచ్చిన అతనికి అతనికి లైఫ్ అదే, పొద్దున్నే అదే. సపోజ్ అతను ఇది సెగ్రిగేట్ చేసి ఇవ్వండి, తడి పొడి వేరు చేసి ఇవ్వండి అంటే నువ్వు నాకు చెప్పేది ఏంటన్న ఫీలింగ్ వస్తుంది మనకు జనరల్గా. వేరే కూడా మనకు